यादाद्री भुवनगिरी जिल्ला बोम्मल रामारा मंडलंलोनी बंडकारीपल्ली ग्रामंलो नल्लपोचम्म मुत्यालम्म अम्मवार्ल विग्रह प्रतिष्ठापन महोत्सवानिकी मुख्य अतिथिगा कांग्रेस पार्टी इंचार्ज बीर लैलय्य हाजरै अम्मवारिकी प्रत्येक पूजलु निर्वहिंचारु। नहीं जुड़न ప్రభుత్వ సాగు భూముల్లో అనుమతులు లేనిది ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజనసీసల జిల్లా ముస్తాబాద్ మండలం తహసీల్దార్ మునిందర్ తెలిపారు। తెల్లమతి గ్రామంలో ప్రభుత్వం సర్వే నంబర్ 324లో కొంత అక్రమంగా గురి కొంతమంది వ్యక్తులు సిద్ధం చేస్తున్నారని కంప్లైంట్ రావడం జరిగింది। దానిలో భాగంగా క్షేత్రశాఖ పరిశీలన చేసుకుని ఎవరైనా ఎక్కడైనా ఇటువంటి ప్రభుత్వ భూములు అక్రమంగా అనుమతులు లేకుండా చేస్తే వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి తీసుకుంటాం। ఆ భూమిని కూడా కొంతమంది చదువుని చేశారు, దాన్ని కూడా ప్రభుత్వపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం। ప్రభుత్వ అధికారులు కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది। సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లిలో ఉస్నాబాద్ కోఆపరేటివ్ సొసైటీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సొసైటీ తాత్కాలిక ఉద్యోగి కొప్పు వినయ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరామర్శించారు। సిటీ లెవెల్ సమగ్ర విచారణ చేస్తేనే బయటకు వస్తున్నాం। పక్క వాళ్ళ భాగస్వామ్యం లేని కార్యవర్గ సమావేశంలో పెట్టాలి కదా, బయట దీని కార్యవర్గ సమావేశంలో పెట్టాలి। సొసైటీలో జరిగిన కొడుకులు పోయిర్రు, అదే పాడు పడుతుంది, ఇంకా మిగతా ఏళ్ళ
లక్షలు ఆశించిన రాతలకే కరెక్ట్ లేదు. 5 లక్షలు ఇంకెవరి పేరు మీద ఎత్తారు? ఇప్పుడు ఇంకా వాడు పోయిండని మనం ఏం దొబ్బుతే అయిపోతుందా? నేను ఎక్కడికే తీసుకొచ్చి కట్టాలి. ఏం చేయాలి వాడు? ఫస్ట్ సస్పెండ్ చేయనుండే. ఏదో కారణం మాకు తెలిసి వచ్చి వారికి ఇప్పుడు పెళ్లి ఎత్తనే పిల్లలు కూడా చూస్తున్నాం. వీళ్ళ మీద ఒక్కో చేయడం పెద్ద మంచి ఆయన మొత్తం రాష్ట్రానికి చేయడం అంతలో మారుతున్నా ఫోన్ చేసి చేస్తాను. ఎంక్వైరీ చేసిస్తా వెళ్తే ఎవరికి పర్సు తీసుకొచ్చిన కొరకు వాడిని ఖచ్చితంగా వాళ్ళు పెట్టమని చేస్తుంది. దాంట్లో 20-30 లక్షల్లో ఇంకెక్కువ ఫ్రాడ్ జరిగితే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మన మా కార్యకర్త లీడర్ బాబు కొడుకే ఉండే ఆ పెద్ద దగ్గర కొప్పు వినయ్ అని ఈ కొప్పు వినయ్ అనేటువంటి ప్రజల కోఆపరేటివ్ సొసైటీలో కుప్పు వినయ్ అనే పిల్లాడు నిన్న ఆత్మహత్య ఉరేసుకొని చనిపోవడం జరిగింది. దాని వివరాలకు వెళ్ళేదుంటే ఫెర్టిలైజర్స్లోను అదేవిధంగా మరి హుస్నాబాద్లో ఉన్న కోఆపరేటివ్ దాంట్లో కొంచెం ఏదో అవకతవకలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి విషయం బయటకు వస్తుంది, వెల్లడిస్తున్నారు. అది కవర్ చేసుకోవడానికి ఈ వినయ్ అనే పిల్లాని మీద చెక్కులు తీసుకొని ఒత్తిడి చేసి డబ్బులు తీసుకురావాలి అని చెప్పి ఏదో ప్రెజర్ వేసినట్టు కూడా నాకు తెలుస్తున్నది. అది తట్టుకోలేక ఆ వినయ్ అనే పిల్లగాడు మరి ఉరియేసుకొని వారి కుటుంబానికి దూరంగా పోయిన విధంగా చేతికొచ్చిన పిల్లగాడు పోయిన బాధ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ఇంట్లో తప్పకుండా దీని గురించి విచారణ జరిపించాలని చెప్పి పై అధికారులను కూడా కోరడం జరుగుతున్నది. ఏదెట్లనా కానీ నిజంగానే అది ఏం లేకపోతే పర్వాలేదు, కానీ ఫ్రాడ్ అయితే మాత్రం తగిన చర్య తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. సార్, అయితే ఒక 25 లక్షల దాకా మరి ఫెర్టిలైజర్లో జరిగినట్టున్నది. దాదాపు ఇంకా అంతకన్నా అంచనా మించే ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఒక ఆలోచనతో అందరు ఉన్నది. ఇక్కడ తప్పకుండా ఎంక్వైరీలో కూడా మనకు తెలుస్తుంది. అది ఎంతకైనా వెళ్ళొచ్చి 1 కోటి రూపాయలు దాకా కూడా టచ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. యువత కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాందేనని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నియోజకవర్గంలోని అభ్యర్థులకు తన సొంత ఖర్చులతో 15 లక్షలతో నిర్వహించిన ఉచిత కోచింగ్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నాము. అంత ఫ్యాకల్టీ బాగుంది సార్. ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూట్లలో మార్నింగ్ 9 to 5 ఉండేది, కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా 8 to 2 అని పెట్టిండ్రు. మధ్యలో స్నాక్స్ ఇవ్వడం కానీ కూర్చున్న వాళ్ళు ఎంత మంది ఎందుకు ఇస్తారో చూద్దాం. ఓపెన్ ఛాలెంజ్, వీళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా రైట్, ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకుండా రైట్, చిరునామ ప్రణామం ఇస్తారు ఇవ్వకుండా ఎవరు లేరు. నేను ఎక్కువ ఇచ్చేవాడిని కానీ నా దగ్గర సరస్వతి మాత్రమే ఉంది, లక్ష్మి లేదు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. సో అట్లా సార్ ముందుకు వచ్చారు. సార్ ముందుకు వచ్చి ఏమన్నారంటే మొత్తం టేబుల్స్ అరేంజ్ చేసేద్దాము, మీరు ప్లాన్ చేయండి అది, దాన్ని ఒక టెంపరీగా. ఇక్కడ ఉన్నటువంటి 250 మంది నుండి 350 మంది ఇక్కడ మీ ధైర్యంతో ఉన్నాను సార్. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మర్చిపించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఎవరైనా సొంత వారం కొంతమంది కొంత మారుకొని పొరి వారికి పాట పడవు అని చెప్పేసి ఏదైతే నానుడి ఉందో తన ఏమి ఆశించకుండా ఈ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులందరూ కూడా చదువుకొని ఉన్నతమైన స్థితిలోకి వెళ్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆశించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పెట్టకండి.
టెక్నాలజీ వర్గంలో ఇండస్ట్రీస్లో జాబ్స్లో ఇప్పుడంటే మనకు కొంతవరకు గౌరవెల్లి వస్తుంది, నీళ్లు కొంచెం ముఖ్యమంత్రి గారి యొక్క మంచి ఆలోచనతో నీళ్ళు మనకు వస్తుంది. ఎడారి ప్రాంతంలో ఒకప్పుడు పశువుల గడ్డి కావాలంటే కూడా మనము కాలువ కింద ఉన్న భూముల దగ్గర పోయి పశువుల గడ్డి వస్తుంది ప్రాంతం మనం. ఈ ప్రాంతంలో కూడా ఉన్నది ఒకటే మన చేతిలో ఉన్నది, చదువు. చదువు ఒకటే మన చేతిలో ఉన్నది కాబట్టి తప్పకుండా చదువుకున్న విద్యార్థి కనుక ఉద్యోగం వచ్చిందంటే 100% ముందుకు పోతుంది, 100% మనం చేస్తాం. ఈ నియోజకవర్గం బాగుపడుతుంది ఒక మంచి ఉద్దేశంతో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కోచింగే కాదు మధ్యాహ్నం భోజనం కూడా మనం చాలా పెట్టడం జరిగింది. మధ్యాహ్నం భోజనం పెట్టిన విషయంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్, టెన్త్ క్లాస్ రిజల్ట్స్, గ్రాడ్యుయేషన్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయ్యాయి. అదేవిధంగా కోచింగ్ 700 మంది పైచికి ఒకసారి ఇచ్చాం, 900 మందికి ఒకసారి ఇచ్చాం, 407 మందికి ఒకసారి కోచింగ్ ఇచ్చాం. దాంట్లో కూడా చాలా మంది కూడా ఉద్యోగాలు సంపాదించాం. ఇవాళ మీరు కూడా సెకండ్ టైం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసెస్ కోసం మనం కోచింగ్ కూడా దొరుకుతుంది. 100% ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఉద్యోగం సంపాదిస్తే అప్పుడు మాకు సంతోషం ఉంటుంది. మేము చేసిన పని కొంచెం సార్థకమైంది కదా అని చెప్పి మాకు సంతోషం ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా కష్టపడి మరి దీంతో అయిపోయింది అని అనకుండా కష్టపడి తప్పకుండా మీరు ఉద్యోగాలు సంపాదించాలి. హార్డ్ వర్క్ ఈజ్ ఓన్లీ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. వేరే రకంగా ఏ రకం కూడా మీకు షార్ట్కట్స్ రావు. కష్టపడాలి, చదువుకోవాలి, టైం వేసించాలి, దానికోసం టైం పెట్టాలి, తప్పకుండా టైం తీసుకొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇది విద్యార్థి ఎవరైనా వినండి, దిట్ ఇస్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే కొంతమందికి ఫలిస్తుంది, కొంతమంది ఫలించదు అని చెప్పి చాలామంది మాట్లాడుతుంది, కానీ చాలామంది కూడా ఫలిస్తారు. హార్డ్ వర్క్ విల్ నెవర్ గో వేస్ట్. ఇవాళ నేను రాకపోయినా రేపు తప్పకుండా ఈ హార్డ్ వర్క్ పని చేస్తాను, తప్పకుండా నీకు వస్తుంది. ఆ విధంగా మనం పనిచేస్తే 100% ఇవాళ 250 మంది కూడా డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగం సంపాదించాలని చెప్పి నమ్ముకున్నాము. 100% సంపాదించాలి. ఎందుకంటే ఇక్కడ క్రమశిక్షణ మీద చెప్పిన కొద్దిగా 2 నుంచి మధ్యాహ్నం 2 దాకా మీకు క్రమశిక్షణ కోచింగ్ ఇచ్చిండ్రు. ఆ కోచింగ్లో తప్పకుండా మీరు అదే విధంగా అంటే మీరు చదువుకోవాలండి. ఇవాళ కూడా ఇవాళ కోచింగ్ అయిపోయింది కదా అని చెప్పి అనుకోకుండా సేమ్ టైం అంటే మెయింటైన్ చేసి 8 to 2 o'clock అంతా మీరు మళ్ళీ చదువుకుంటే తప్పకుండా మీరు 100% మీరు ఉద్యోగం సాధిస్తారు. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, తప్పకుండా మీరు సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు తెలుగు అకాడమీ బుక్స్తో పాటు మన పేపర్లో వచ్చే క్వశ్చన్స్తో పాటు ఎంసీక్యూస్ ఉంటాయి, అంటే మోస్ట్ కామన్లీ ఆస్క్ క్వశ్చన్స్ అని చెప్పి ఎంసీక్యూస్ అని ఉంటాయి. ఎంసీక్యూస్ కూడా మీకు మోస్ట్ ఆఫ్లీ మెటీరియల్ దొరుకుతుంది. ఆ ఎంసీక్యూస్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒకటేసారి అన్ని ఎంసీక్యూస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే మీ జనరల్గా ఎవరికైనా కానీ మా దగ్గర ఎవరికైనా ఉద్యోగాలు పెట్టాలంటే మేము చెప్తాం ఎంసీక్యూస్ అంతా ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ 50 క్వశ్చన్స్ తీసుకోండి, వాటిని ఆన్సర్ చేయండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ డే 100 తీసుకోండి, మళ్ళీ ఆన్సర్ చేయండి, చెక్ చేసుకోండి. ఇట్లా కంటిన్యూస్గా పోతుంటే ఒక స్టేజ్లో మీకు అర్థమైపోతుంది మీరు వేరే స్టాండ్ అనేది, వేరే ఆర్ యూర్ డూయింగ్ కరెక్ట్లీ ఆర్ పోయి కరెక్ట్గా మాట్లాడు మీకు అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ మీకు వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు అంటే కోచింగ్ తీసుకున్నట్టు తప్పకుండా అంటే మీకు ట్రైనింగ్ చేసుకుంటే 100% సక్సెస్ అయ్యే అవకాశం నాకైతే కనబడుతుంది. ఇక్కడ కూడా ఫెయిల్యూర్ అంటూ ఉండదు. ఎందుకంటే నేను చాలామంది అంటే బికాజ్ నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది కాబట్టి ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అనేది నాకు చాలా అరుదుగా ఎప్పటికీ జరుగుతూనే ఉంటున్నాను. ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఫస్ట్ టైం మనం ఇంటరాక్ట్ అయినప్పుడు స్టూడెంట్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే కోచింగ్ తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ తను మాడితే ఇల్ బి మోర్ బోల్డ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. అంటే చాలా ధైర్యంగా ఆన్సర్ చెప్తున్నా, నాకు తెలిసింది సార్ నేను చెప్తున్నా అని చెప్పన్నాడు. మీరు తప్పు చెప్పినా కానీ లేదు సార్ ఇది తప్పు ఇది కరెక్ట్ సార్ అని చెప్తాను. అంతా కోచింగ్ మనం ప్రాక్టీస్ చేయవలసి వస్తాం. అదంతా ఎట్లా వస్తుంది అంటే హార్డ్ వర్క్ ప్రాక్టీస్ ఉంటే దానికి వేరే ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆర్ రాజేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు.
గుండ్రగండల్ ప్రాంతంలో మన దుర్గాపురం క్రాస్ రోడ్ దగ్గర ఒక 50 కేజీల గాంజా ఒరిస్సా నుంచి పూనా తరలిస్తూ హుండై కార్లో తరలిస్తూ పట్టుకోవడం జరిగింది. దీంట్లో ప్రశాంత్ గణేష్ సఫల్కర్ అనొకడు ప్లస్ కందు సర్జూరావు మరియు గౌరవ్ గజానంద్ వీళ్ళందరూ కూడా మన సుస్వాద్ సస్వాద్ అనే ఊరు పూనా దగ్గర ఆ గ్రామంలో ఈ పసల్కర్ అనే అతను ప్రశాంత్ పసల్కర్ అనే అతను పాలు ఆవు పాలు అమ్ముకొని బతికి జీవించేవాడు. అయితే ఆ డబ్బులు సరిపోక అప్పులు ఎక్కువైపోయి తన ఊరు నుంచి వేరే వాళ్ళు ఒరిస్సా నుంచి గాంజా తీసుకొచ్చి పూణేలు అమ్ముకుంటూ ఎక్కువ డబ్బు సంపాదించడం చూసి తను కూడా తన స్నేహితులైన ఇద్దరు ఈ గజానంతోని మరియు కందు సజ్జారావు ఇద్దరిని సంప్రదించి మనం కూడా ఒరిస్సా వెళ్ళి గాంజా తీసుకొచ్చి మన దగ్గర అమ్ముకుంటే చాలా లాభాలు వస్తాయని చెప్పని అదేవిధంగా ప్లాన్ చేసి పోయిన నెలలో ఒకసారి ఒక మన ఇదే కారు హైర్ తీసుకొని కిరాయి తీసుకొని జగత్పూర్ ఒరిస్సా జగత్పూర్ దగ్గర పడవ అనే విలేజ్కి వెళ్ళి ఒక 50 కేజీల గాంజా తీసుకొని వెళ్ళి అమ్ముకోవడం జరిగింది. దాంతో వాళ్ళకు ఒక రుచి దొరికింది. ఇక్కడ అక్కడ 1000-2000 దొరుకుతుంది, ఇక్కడికి వచ్చి 5000-10000 అమ్ముకోవచ్చు అని చెప్పని అదే క్రమంలో 15th నాడు మళ్ళా ఒరిస్సా వెళ్ళి 45 కేజీల గాంజా 2000 చొప్పున కొనుక్కొని ఆ తీసుకువస్తూ పూనా పోయి వెళ్ళే క్రమంలో మన కోదాడ దగ్గర దుర్గాపురం క్రాస్ రోడ్ దగ్గర వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మొత్తం ఈ ముగ్గురు నిందితుల్ని ఇంకా వారి గురించి ఇంకా వారి వివరాలతో పాటు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళ ముగ్గురిని ప్లస్ 45 కిలోల గాంజాని మూడు సెల్ ఫోన్స్ని హుండై కారు ఇవన్నీ సీజ్ చేసి కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. ఇందులో చాలా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన ముగ్గురు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనగామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్య లబ్ధిదారులకు పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మన ముస్తాబాద్ పట్టణానికి దాదాపు సుమారు 100,000 రూపాయల 3 చెక్కులను మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే బాగా గరీబ పరిస్థితుల్లో పేదలు హాస్పిటల్లో ఈ కార్పొరేట్ బ్యాంకులు నేర్చుకోవాలంటే చాలా ఈ రోజుల్లో కష్టం జరుగుతుంది కాబట్టి అది చూసి మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి సహాయనిధి కింద అందరికీ పేదలకు మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు 100,000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మండల కేంద్రంలో దాదాపుగా 100,000 రూపాయల చిల్లర చెక్కు రావడం జరిగింది. మా మండల ప్రజాప్రతినిధులు అందరి చేతుల మీదుగా అలాగే టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి చేతుల మీదుగా ఈరోజు ఆ 3 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ వారంలో మాకు ప్రభుత్వం నుంచి దాదాపుగా 5 లక్షల చిల్లర 16 లిస్టు రావడం జరిగింది. మరి నిన్న కూడా గౌరవ ప్రజాప్రతినిధుల చేతి మీదుగా 2-3 గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ముస్తాబాద్లో తీసుకున్నాం. అలాగే మిగిలినటువంటి లిస్టు కూడా 2-3 రోజుల లోపల మిగతా గ్రామాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. ఆపదలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి పెద్ద గొప్ప మనసుతోటి మరి ఏంటంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్తున్నారు ఖరీదైనటువంటి వైద్యం తీసుకున్నటువంటి సందర్భంలో మన ఆర్థికంగా కుటుంబాలు చిక్కుకుపోవద్దు మరియు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలన్నటువంటి ఒక మానవత దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు మాకు అనేకమైనటువంటి చెక్కులు ఇస్తున్నటువంటి సందర్భంలో మేము మండల పార్టీ పక్షాన మా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎంఎస్ నగర్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. బూక్యా వెంకటేశ్వర్లు ఇంట్లో నుండి 60,000 నగదు 50 తులాల బంగారం చోరీ జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, తప్పేం లేదండి. చదువుకుంటే అయిపోద్ది కదా, చించండి. వీళ్ళు పడతాయి, ఎంత ఏమైంది, ఈ కింద వాళ్ళు పడతాయి. పెట్టిద్దామని చెప్పి అనుకున్నారు. ఇంకా బిల్డర్ ఎన్నోసార్లు చెప్పాం, అంటే మనమే పెట్టించుకోవాలి సార్. అది పెట్టారు సార్, ఇంట్లో అయిపోయింది. ఇంకా అంటే ఇంకా నేను దీంట్లో దీంట్లో అవైలబిలిటీ బట్టలు అవి తర్వాత ఎంటర్ అయితే మొక్కలు కూడా పెట్టమ్మా. అంటే డిస్ప్లే ఫిఫ్టీ తులాల గోల్డ్ పోయిందండి. క్యాష్ ఉన్నది ఒక 60,000 ఉంది. మీరు ఎన్ని రోజులు సార్ ఊరికి వెళ్ళి? మేము 9వ తారీఖు 10 గంటలకు మేము ఇక్కడ నుంచి బయలుదేరండి. ఈరోజు మార్నింగ్ శబరి ఎక్స్ప్రెస్ మా నల్గొండలో దిగుతుంటే అప్పుడే ఫోన్ చేశారు పని మనిషి. ఫోన్ చేసి ఇలా డోర్ తీసుకుందనగానే వెళ్ళి చూడండి అంటే అందరూ మిమ్మల్ని పిలిచారు. పిలిచేసి చూశారు. నేను అక్కడ నుంచి ఇప్పుడు రావడం ఒక 1 అవర్లో నేను వచ్చాను. చూస్తే అంత ఇల్లు అండి, ఇంకేం లేదు. వెండి సామాన్లో ఉండండి, వెండి ఏం లేదు. చిన్న ఏమైనా ఉంటే కుంకుమ బండి లాంటివి ఉన్నాయేమో, అవి మేబీ పట్టుకెళ్ళారేమో. కోటింగ్ ఉన్న వెండి సామాన్లు మాత్రం అక్కడనే పెట్టిపోయాడు. ఉన్నాయి, అవి ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ మొత్తం సర్దుకున్నాడు. బట్టలు గేట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోవచ్చు, ఇంకా చూడలేదు. అదంతా పడి ఉంది మొత్తం. కబోర్డులు అన్నీ మొత్తం తీసేసాడు. అన్నీ ఆల్మోస్ట్ పైన కూడా ఫుల్ కబోర్డ్ ఉంది కదా, ఆ ఫుల్ కబోర్డ్ కూడా మొత్తం ఓపెన్ చేసేసాడు. అన్ని ఓపెన్ చేశాడు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మొత్తం అన్నీ తీసేస్తాడు. ఆడు ఇంట్లో ఇప్పుడు నాకు ఇక్కడ మా బామ్మడి మా అత్తగారి ఊరు పక్కనే కాబట్టి నా చుట్టాలు వస్తుంటారని మా దాంట్లో అది ఉంటుంది కదా, నేను బాటిల్ పెట్టుకున్నాను, అది కూడా వాడుతాను. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదర్రి గ్రామంలో మహంకాళి మహాజాతర కార్యక్రమం ప్రారంభించబడుతున్నది. ఆషాఢ మాస ఉత్సవ సందర్భంగా మహంకాళి జాతర కార్యక్రమం
ఉత్సవ కమిటీతో జరుగుతుంది కనుక ఈ సంవత్సరము మహంకాళి అమ్మవారి ఆషాఢ మాసంలో మహంకాళి అమ్మవారిని దర్శిస్తే చేసుకున్న పాపాలను తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, మరియు ధనము ధాన్యము సుఖాలుగా ఉంటారు, ఆరోగ్యం బాగా ఉంటుంది. మహంకాళి అమ్మవారు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కనుక అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం తీసుకొని మహంకాళి అమ్మవారిని ఆదివారం దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం కనుక దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్రగా అనుకుంటున్నాము.